రోజు మన దేహానికి ఏదో ఒక వ్యాయామం చేయడం వలన చాలా ఉపయోగం ఉంది. ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తే ఎంతో మంచిది. ప్రతిరోజు 15 నిమిషాల నడక మన జీవిత కాలాన్ని పెంచుతుంది. రోజు నడవడం వల్ల శరీరం అదనపు క్యాలరీలను బర్న్ చేయడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఉత్సాహం రెట్టింపవుతుంది. క్రమం తప్పకుండా ఓ అరగంట పాటు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నడక వల్ల దేహ దారుఢ్యం పెరుగుతుంది. దీని వల్ల జీవిత కాలం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్ వంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఇది శరీరంలోని అన్ని భాగాలకు చాలా మంచిది. రెగ్యులర్ గా వర్కౌట్ చేయని వారు కూడా నడవటం వల్ల మధుమేహం లాంటి సమస్యలు దూరమవుతాయి. రోజూ ఉదయం 45 నిమిషాల పాటు నడవటం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మెదడు మీద ఒత్తిడి ఉండదు. బీపీ లాంటివి దరిచేరవు. బరువు పెరగరు. ప్రతి ఉదయం క్యాలరీలు ఖర్చు కావటం వల్ల కొవ్వు చేరటం, బరువు పెరగటమనే సమస్యలే ఉండవు. ఉదయం నడక మానసిక ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మనం అందరం వ్యాయామం గురించి సర్వసాధారణంగా రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యాయామం గురించి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ నడక వల్ల ఇంకా ఎన్ని మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనకి రీసెంట్గా చేసిన రీసెర్చ్లో మనకు కొన్ని విషయాలు బయటపడ్డాయి. సో నడక అనేది రోజు ఉదయం లేవగానే మనం ఒక 30 నిమిషాల పాటు వ్యాయామంకి వెళ్దాం, పార్క్లో తిరుగుదాం, లేదంటే ట్రెడ్మిల్ మీద ఒక 30 నిమిషాలు నడుద్దాం అని అందరికీ తెలిసిన విషయమే. ఇదొక్కటే కాకుండా మనకు నడక ద్వారా మరెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో మీరు ఉదయం పూట లేచి వాకింగ్ చేయలేని పరిస్థితి ఉంది. సో మీరు రోజు వర్క్లో ఉదయం పూట 5 నుంచి 4 వెళ్ళిపోవాలి, రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు నడకని మీ దైనందిన చర్యల్లో ఎలా భాగం చేసుకోవాలి? సో ఇప్పుడు మనకి రీసెర్చ్లో తెలియని అంశం ఏంటంటే, రోజుకి ఆల్మోస్ట్ 10,000 స్టెప్స్, అంతకంటే ఎక్కువగా అడుగులు వేస్తే కనుక మనకి క్యాన్సర్లు కానీ, లేదంటే ఈ రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం కానీ, లేదంటే మధుమేహం, లేదంటే హార్ట్ డిజీజెస్, స్ట్రోక్ రాకుండా, ఇలాంటి వాటి బారిన పడకుండా మనని మనం కాపాడుకోవచ్చు అనమాట. కనీసం ఒక 10,000 అడుగులన్నా రోజుకి వేసే అవకాశం ఉంటే మనం అది వేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం ఈ రోజుల్లో మనకు అన్ని స్మార్ట్ వాచెస్ వచ్చేసాయి. పెద్దగా కాస్ట్లీ కూడా లేవు. మాక్సిమం 1,000-1,500 లోపలే మనకి స్మార్ట్ వాచ్ అనేది దొరుకుతుంది. ఆర్ మన ఫోన్లోనే ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ మన దగ్గర పెట్టుకున్నా ఉంటే రోజుకి ఎన్ని అడుగులు వేస్తాం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ 10,000 అడుగుల గురించి ఆల్మోస్ట్ మనం ఒక 5 నుంచి 7 క్రితం నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా కొన్ని విషయాలు ఏం తెలిసాయంటే, కనీసం రోజుకి మినిమం 3,800 అడుగులు వేసినా సరే అప్పుడు మన ఈ హార్ట్కి సంబంధించింది కానీ, లేదంటే క్యాన్సర్లు కానీ, వీటన్నిటి బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. నడకలో అనేక అద్భుతమైన శారీరక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తక్కువ రక్తపోటు, మెరుగైన రక్త ప్రసరణ, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నడవటం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్స్ ఎక్కువగా విడుదలవుతుంటాయి. నడవటం వల్ల మనం మరింత ఎక్కువ ఆక్సిజన్ను మన శరీరానికి ఇస్తాం. అదే సమయంలో బాడీలో విషవ్యర్థాలు బయటకు పోతాయి. నడవటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. మనం నడుస్తున్నప్పుడు మన పేగులు బాగా కదులుతాయి. అందువల్ల మన పేగులు క్రమ పద్ధతిలోకి వస్తాయి. అందువల్ల క్యాన్సర్ లాంటివి సోకకుండా ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇదొకటే కాకుండా ఒకసారి 70 సంవత్సరాలు దాటిన తర్వాత, లేదా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి మతిమరపు కానీ, లేదా డిమెన్షియా అనుకుంటాం సర్వసాధారణంగా మనం మాట్లాడేటప్పుడు, ఈ డిమెన్షియా బారిన పడుతూ ఉంటాం అనమాట. సో ఈ మతిమరపు వ్యాధి నుంచి కూడా మనం మనం కాపాడుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ కనీసం 4,000 నుంచి 5,000 అడుగులు వేస్తే రోజుకి మనం ఈ డిమెన్షియా బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ 30 నిమిషాల్లో మనం కనీసం కొంచెమన్నా స్పీడ్గా నడిస్తే, అంటే నిమిషానికి కనీసం 80 అడుగులన్నా వేయగలిగితే అప్పుడు మన హార్ట్కి ఎంతో మంచిది అనేది కూడా ఈ స్టడీలో నిర్ధారించారు. ఈ స్టడీలో ఆల్మోస్ట్ ఒక 5,000 మంది సబ్జెక్ట్స్ పైన ఆల్మోస్ట్ 7 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత మనకి తెలుసుకోగలిగిన విషయాలు అనమాట. సో కనీసం మనం ఒక 30 నిమిషాల పాటు, అంటే ఒకటేసారి 30 నిమిషాలు కాకపోయినా ఉదయం ఒక 5-10 నిమిషాలు, మధ్యాహ్నం, సాయంత్రం మనకు టైం దొరికినప్పుడు కనీసం ఒక 5-10 నిమిషాలు స్పీడ్గా నడిచి, అంటే నిమిషానికి 80 అడుగులు కనీసం వేయగలిగితే అప్పుడు మనం ఈ క్యాన్సర్ల బారి కాకుండా, ఇదొకటే కాకుండా మనం పర్టికులర్గా హార్ట్అటాక్స్, గుండెపోట్లు, ఈ రోజుల్లో మనం అందరికి 40-50 సంవత్సరాలకి గుండెపోట్లు రావడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. రోజు నడవటం వల్ల శారీరక సామర్థ్యం పెరగడమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచి రకరకాల జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. కీళ్లు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. నీరసం, అలసట, నిస్సత్తువ తగ్గుతాయి. అన్నింటికీ మించి మానసిక ఉల్లాసం కలుగుతుంది. నడిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు సైతం తప్పనిసరి. ఆయాసం వచ్చే వరకు నడవటం మంచి పద్ధతి కాదు. కొందరు నడక మొదలుపెట్టినప్పుడు మరింత ఉత్సాహంతో నడుస్తుంటారు.
కానీ మన శక్తి మేరకే నడవటం అత్యంత అవసరం. కడుపు నిండా తిని నడవటం మాత్రం మంచిది కాదు. వీటిని గుర్తుపెట్టుకుని ప్రతిరోజు నడవటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. నడక చాలా తేలికైన అందరూ చేయదగిన వ్యాయామం. నడక శారీరక సామర్థ్యానికే కాదు రోగ నిరోధక శక్తిని పెంచి రకరకాల జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే డాక్టర్లు చెబుతున్నారు రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాలు నడవమని. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వర్క్ టెన్షన్స్లో బిజీ అయినా మనం 15 నిమిషాలు నడిస్తే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.